మూసాపేట సర్కిల్ పరిధిలోని 7th ఫేజ్ వద్ద పోలింగ్ బూత్ లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ ఇంత తక్కువ శాతం పోలవడంపై విచారణ వ్యక్తం చేశారు. మనం ప్రశ్నించాలి అంటే ముందు మన ఓటును వేయాలని ఓటర్లకు సూచించారు. అభివృద్ధి కావాలంటే ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కెమెరా కొద్ది వెనక ముఖంలో పెడతారా మీరు అంత పెద్ద కెమెరా వస్తున్నారు ఈ ఎన్నికలకి మనమందరం కూడా బాధ్యతగా ఓటు వేయాలని చెప్పటం నా ఉద్దేశం ఇవాళ నేను అంటే మీరు అంటే నేను ఆర్క్ నుంచి వచ్చాను ఓటు వేయడం కోసం షూటింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఏం లేదండి మనం ఏదైనా రేపు ప్రశ్నించాలి రేపు ఏదైనా మనకి ఇది కావాలి అని అడగాలి అంటే ఆ హక్కు మనకి రావాలి అంటే తప్పకుండా మనం ఓటేస్తే గాని మనకు ఆ హక్కు లేదనేది నా నమ్మకండి మీరు ఓటేయకపోతే మీరు అడిగే హక్కు లేదండి అంటే మీ 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 ప్రాణమైనటువంటి ఒక నటుడిగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రార్థించేది కోరుకునేది ఏంటంటే దయచేసి రండి చూడండి ఆ బూత్ చూస్తే మేము తప్ప ఎవరు లేరండి ఇక్కడ ఐ ఫీల్ సో హ్యాపీ అన్హ్యాపీ అంటే చాలా బాధపడుతున్నాను నేను మీరు ఏమనుకోవద్దండి మన ఓటు హక్కును మనం ఉపయోగించుకోకపోతే రేపు ప్రశ్నించే హక్కు మనకి ఎక్కడుంది లేదు కదా దయచేసి లేవండి దయచేసి రండి వచ్చి మన బాధ్యతగా మనం ఓటు వేయాలి అందుకని నా ప్రార్థన ఏంటంటే మీ అందరికీ దయచేసి రండి ఓటు వేయండి ఓటు ముందు వేసే ఈ టైంకి అంటే కరెక్ట్ టైం ఇది 10 అంటే మనం ఆల్మోస్ట్ 10:05 అవుతుంది ఈ టైం కల్లా మనం బారులు తీరి ఉండి మన బాధ్యతని మనం నిర్వర్తించాలి అనేది నా ప్రార్థన మాత్రమే మీరు వేరేలా అనుకోకండి మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఒక సోదరుడిలాగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాను దయచేసి రండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి.